ముట్టుకున్నారు, నన్ను ముట్టుకున్నారు. నిన్నంతా నేను బాగా ఆలోచించానండి. ఫోన్ చేస్తూ ఆలోచించాను, ఫోన్ చేశాక ఆలోచించాను, నిద్ర పోయే ముందు ఆలోచించాను, నిద్ర పోతూ ఆలోచించాను, నిద్ర లేచా కూడా ఆలోచించాను. ఏం చించారండి? ముట్టుకున్న వారిని కట్టుకోవాలని. ఆ తర్వాత మార్నింగ్. గుడ్ మార్నింగ్. బ్రదర్ మార్నింగ్. వెళ్ళనే వెళ్ళడం? అవును బ్రదర్. వెళ్ళగానే ఆ అమ్మాయిని కలుస్తావా? అవును, నువ్వు వస్తున్నట్లు అమ్మాయికి ఉత్తరం రాసావా? ఉత్తరమే కాదురా, టెలిగ్రామ్ కూడా ఇచ్చాను. నువ్వా? సారీ, ఎవరో శత్రువులు అనుకున్నాను. అయినా ఎందుకు ఇలా ముందు స్టేషన్ కు వచ్చావు? కిడ్నాప్ చేద్దామని వచ్చాను. అవును, నువ్వు వస్తున్నావని మీ అమ్మగారు చెల్లై నాకు చెప్పకుండా ఊరుకున్నారు. అందుకే వాళ్ళకంటే ముందు ముందు స్టేషన్ కు వచ్చి తమని తీసుకెళ్ళిపోతున్నంత. సరే, లగేజీ? ఓ, లగేజ్ ఉంది కదా, ఎలాగో నిన్ను రిసీవ్ చేసుకోవడానికి వస్తారు కదా, అప్పుడు నువ్వు లేవని కంగారు పడతారు, లగేజ్ తీసుకెళ్ళిపోతారు. మొదలు పట్టలేదు, తుదను పట్టలేదు, నడుమ పట్టకట్ట నవ్వుబాటు కాదయ్యా అన్నాడు. ఎవరు? రేమనా. ఎవరు? రేమనా. అసలు పట్టకట్టడమే తప్పు అన్నాడు. ఎవరు? ఆచార్య శంకరయ్య. అంటే నేను. మనిషి పట్టకట్టడం అనేది ఎప్పుడు ప్రారంభమైంది? మనిషిలో సిగ్గు అనేది ఉన్నది అని తెలిసిన తర్వాత. సిగ్గు ఉందని ఎప్పుడు తెలిసింది? ఆడకి మగకి భేదం ఉంది అని తెలిసిన తర్వాత. వాట్స్ ద డిఫరెన్స్? ది డిఫరెన్స్ బిట్వీన్ యు అండ్ మీ. ఐ సీ. సిట్ డౌన్. నీకు మాకు తేడా ఉందని మేము అనుకోవడం లేదు. అదేనమ్మా రహస్యం. కూర్చో. మట్టి మట్టిలో కలుస్తుంది, గాలి గాలిలో కలుస్తుంది, నీరు నీటిలో కలుస్తుంది, మనిషి మనిషిలో కలుస్తాడు, ఆడ మగలో కలుస్తుంది, మగ ఆడలో కలుస్తుంది. అలా మనిషి మనిషి కలయికలోనే ఈ సృష్టి పుడుతుంది. సృష్టి రహస్యం అంటే ఏమిటి స్వామి? ఇప్పుడు కాదమ్మా, రాత్రి ఒక్కొక్కరికి విడివిడిగా వివరంగా చెబుతాను. నమస్కారం స్వామీజీ. తమ ఆశ్రమంలో చేరాలని నలుగురు అవివాహిత స్త్రీలు ఉత్సాహపడుతుంటే తీసుకొచ్చాను. సంతృప్తిగా ఉన్నారు. అయితే శంకరయ్య, వాళ్ళ పాస్పోర్ట్లు వీసాలు ఏర్పాటు చేసేమంటావా? చెయ్యాలిగా. మరి చెయ్యాలి, బయట పనులన్నీ నేనే చేసుకురావాలి. నువ్వు మాత్రం సముద్రం గాలి పీలుస్తూ నేడపట్టును కూర్చొని సుఖానికి సుఖం డబ్బుకు డబ్బు కొట్టేస్తుంటావు. ఎందుకయ్యా ఏడుపు? ప్రద్దాంతో నీకు వాటం ఉందిగా. ఉంది ఎంత ఇంత, దేవు నుంచైనా పర్సంటేజ్ పెంచాల్సిందే. సరే, ఇంకో 10% పెంచు. 10% కిట్టదు. 50-50. 50-50? సరే, అలాగే తీసుకో. వెళ్ళి. వెళ్తాను, రాత్రికి మళ్ళీ వస్తాను. ఎందుకు? మనం ఎగుమతి చేసే సరుకు నేను కూడా పరిశీలన చేయాలి కదా. హలో, ఎవరు మాట్లాడేది? నేను జయంతిని. హాయ్ డార్లింగ్. మా అన్నయ్య ఊరి నుంచి వచ్చాడు. ఏం చేస్తావు? నెక్స్ట్ టైం బెటర్ లక్. నువ్వేం బాధపడుకో, మళ్ళీ మనం కలుసుకునే వరకు ఓ 2 ఇస్తాను. థ్యాంక్ యూ. నువ్వు ఊరి నుంచి వస్తావని టెలిగ్రామ్ రాగానే నాకు పిచ్చికి పిన్ తెలుసా? పిచ్చా? ఎందుకు? ఎందుకేమిటి? ఈ ట్రిప్ లో మన పెళ్లి కాయం చేస్తానన్నావుగా. పెళ్లి అంటే పిచ్చెత్తరం ఎందుకు? సిగ్గుపడాలి గానీ. సిగ్గ? మన ఇద్దరి మధ్య సిగ్గెందుకు? ఏ సిగ్గులేదా? సిగ్గుపడితే ఇలా తిరుగుతానా? సరే, సిగ్గులేని ఆడదు, ఆడదే కాదు. సిగ్గుపడి ఆడది ప్రేమించదు, ప్రేమించి ఆడది సిగ్గుపడదు. మీకెవరు కావాలి? సిగ్గుపడి ఆడది కావాలా, ప్రేమించి ఆడది కావాలా? సిగ్గుపడుతూ ప్రేమించి ఆడది కావాలి. అయితే వేరే వాళ్ళని చూసుకోండి. ఆగు. పెళ్ళంటే మన ఇద్దరిదే కాదుగా. అటు మీ అన్నయ్య ఉన్నాడు, ఇటు మా చెల్లె అయ్యింది. వాళ్ళిద్దరికి పెళ్లి చేసిన తర్వాత మనం చేసుకోవచ్చు. వాళ్ళు మనకన్నా చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ఏమిటి, పెళ్లి కాకుండానే? మీ చెల్లయ్య గారు ఒక అబ్బాయి గారిని ప్రేమిస్తున్నారు. చూడమ్మా, ప్రేమ అనేది మనసు మనసుల కలియికే గాని మనిషిని మనిషి బలవంతం చేసేది కాదమ్మా. నీ మనసు ఏమిటో చెప్పు. నీ ఇష్టం వచ్చిన వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తాను. అలాగేనండి, మీ ఇష్టం, నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఒకటి, నేను మా నాన్నగారితో మాట్లాడలేను. ఒక్కసారి మీరు మా ఇంటికి వచ్చి ఆయనతో మాట్లాడండి. ఓకే. ఏమా, అబ్బాయి ఏమంటున్నాడు? ఏమంటారు? అది కాదు, మిలిటరీ వాడు కదా, ఎప్పుడు ఏమంటాడు అని. ఏ మిలిటరీ వాడు మనుషులు కారా? కాదని కాదు, వాళ్లకు ప్రేమలు గిలిగింతలు ఉండవు. వాళ్ళేదో రాళ్ళు రప్పలు, నువ్వే కదమ్మా అన్నావు. చెప్పు అన్నా, ఆ మాటే పట్టుకొచ్చున్నారు.
యుద్ధం విషయంలో ఏం చేస్తారో తెలియదు కానీ ఆ విషయంలో మాత్రం మేజరే. మేజర్ మేజర్ అంటూ కూర్చుంటేలాగమ్మా, ముహూర్తం పెట్టించుకోవాలిగా. అవును, నా సైడ్ నుంచి రమ్మంటావా, నీ సైడ్ నుంచి వస్తావా? అమ్మా, నా సైడ్ నుంచి వస్తా. సరే.